ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడి నామంలో అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28:20. ప్రేమ దినములారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దీవెనలు కావాలని కోరుకోవటం ఏమాత్రం తప్పు కాదు, కానీ దీవెన ఎలా వస్తుందో దేవుడు చెప్తూ ఉన్నాడు. దీవెన కావాలని ఎన్నో దినములుగా ఎదురు చూస్తూ ఉన్నావేమో. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటా ఉన్నావేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నిన్ను దీవించాలన్నా, నీలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే నమ్మకత్వం అనే ఒక క్యారెక్టర్ ఉండాలి. తప్పక నువ్వు నమ్మకస్తుడవై నమ్మకస్తురాలవై నువ్వు ఉండగలిగితే దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని గొప్ప చేయాలన్నా, తనను దేవుడు వాడుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఇవ్వాలన్నా దేవుడు చూసేది మొట్టమొదటిగా నమ్మకస్తుడా కాదా అనేది దేవుడు చూస్తాడు. దేవుడే కాదండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నమ్మకస్తులకే ఏదైనా అప్పచెప్పడానికి ఇష్టపడతారు. దొంగ చేతికి ఇంటి తాళాలైతే అప్పచెప్పరు కదా. ఎందుకయ్యా అంటే అతని మీద దొంగ మీద నమ్మకం ఉండదు కాబట్టి. ప్రభుని నిర్ముడారా, దేవుడి దృష్టిలో మనం అందరం నమ్మకస్తులముగా ఉండగలిగితే దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. ఒకవేళ నువ్వు కోరుకుంటా నువ్వు ఉద్యోగం రావట్లేదా, దానికి కారణం నువ్వు నమ్మకస్తుడు కాదేమో. నువ్వు కోరుకున్న స్థాయికి నువ్వు చేరలేకపోతున్నావా, అయితే దానికి కారణం నువ్వు దేవుని ఎదుట నమ్మకస్తుడిగా లేవేమో. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, దినాన నువ్వు నమ్మకస్తుడిగా ఉండు, తప్పక నేను దీవెనలు కుమ్మరిస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినము మొదలుకొని నువ్వు నమ్మకస్తుడిగా ఉండడానికి ప్రారంభించు. దేవుడు తప్పక మెండైన దీవెనల చేత నిన్ను నింపుతాడు. దేవుడే నిన్ను నింపాలని ఆలోచన కలిగి ఇదిగో నీతో మాట్లాడడానికి ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా ఆలోచించు, అర్థం చేసుకో, తప్పక ఈ వాగ్దానం నిశ్చితం నెరవేరాలని నేను అయితే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రమునైనా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, నమ్మకత్వం కలిగిన వారిని దీవిస్తానని మీరు చెప్పారు. యేసయ్యా, మీకు వందనాలు. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా నమ్మకస్తులుగా తయారవడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, ఎవరినైనా నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు మీరు దీవిస్తానని చెప్పిన రీతిగా ఈ రోజు నుండి ఆ రీతిగా ఉండాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ఒకనాడు బైబిల్లో మేము చూడగలిగితే ప్రభు, అబ్రహాము నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక అబ్రహామును దీవించారు. యోబు నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక యోబుని మీరు దీవించారు. అయ్యా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్గోలు, ఎంతోమంది భయం భక్తి కలిగిన భక్తి పౌరులు ఎందరో ప్రభు నీ యందు నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నారు కనుక వారిని మీరు దీవించారు. అదే రీతిగా ఈ రోజు నుండి ప్రభు, అయ్యా, నీ బిడ్డలు కూడా నమ్మకత్వం కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. వారి పక్షమును మీరు ఆచమాడండి, వారికి మెండైన దీవెనలు కుమ్మరించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. అయ్యా, ఎంతోమంది ఎన్నో బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత అయ్యే వాగ్దానం వింటున్నారు నాయన. ఉదయకాలపు దీవెనల చేత నింపి వారి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరు తోడుగా నెడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏసీ నామంలో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రిమిన దినారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.